This is with regard to the arrest of ganja transporter and also supplier in Pet Bashirabad police station levels. So in around 8 o'clock ki police station ko ka call vachindandi dial 100 lo. So there was some scuffle happening and jeppi call vaste immediate ga petrol mobile a spot reach ayithe akkada oka orange travels bus degara drivers tarvata oka manishini pettukoni oka omni van oka pakkaku undi. सो अल्ली एंक्वर चे दी वालू आमनी वैन दादापू इधर मनुलू उ पारपयार दाँटे वाल पटक वाले बस तो फाइ इकड़कोच कुंपल्ली दिन तरह बस ने आपार बस ने आपी आ ड्रैवर् डिमेंड दींट रे कार्टल्स रे बैग्स उ कंसइनमेंट दिस इज आरेंज ट्रावल्स वाल कारगो इट्स नॉट दी कमर्शियल बस कार्गो बस अदमनि अड़ते ड्रैवर वाले की रेसीस्टी मेरते हबो अच्छी कलेक्टी इला मध्य इवान लेते वाल तो आर्ग्युमेंट दिगी वाली कुटाने मन को काल रिसीव एसआई सीन के जी सो वाल अट्क व्यक्ति तरवा आमनी वैन तरह वाले क्लेम चुनारो वाल दुनिया स्लिप तो वाले कंसइनमेंट्स अवी पोली स्टेशन अटे प्रापर पंचनामा कंडक्ट तरह पोली स्टेशन मोतम वेरीफाई चेयर जरिए सो इध एसीपी पेट बैश्राबाद गार आध्र्यन इंस्पेक्टर रमेश पेट बैश्राबाद इंस्पेक्टर गार के चाकचक्य डील जरिए सो दी फैक्ट्स आफ् द केस बेसिक सिराजुद्दीन एवरते इन कस्टडी उतु आटो ड्रैवर ఇక్కడ గాంధీనగర్ జీడిమెట్లలో ఉండి జీవనోపాధి సాగిస్తూ ఉంటాడు. ఇతనికి మదన్ అనే ఒక ఫ్రెండ్ ఉంటాడు. సో ఇతను ఒక లారీ డ్రైవర్ బేసికల్లీ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. సో వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయ్యి ఈ లాక్డౌన్ టైంలో ఏం చేయాలో తోచక ఏదైనా ఈజీ మనీ ఎలా సంపాదించాలి అని అంటే ఈ మదన్ ఇతనికి ఐడియా ఇస్తాడు. మనం వైజాగ్కి వెళ్ళి ఈ విధంగా తీసుకొచ్చి సప్లై చేస్తే మనకు మనీ ఈజీగా వస్తుందని చెప్తే అతని మాటలు నమ్మి ఈ సిరాజుద్దీన్ అనే అతను వాళ్ళ ఫ్రెండ్ నయీం అతను కూడా అక్కడే ఉంటాడు. అతన్ని రిక్వెస్ట్ చేసి మేము ఏదైనా వెహికల్ నాకు కావాలి సామాన్ ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి అని చెప్పి అతన్ని నమ్మించి అతని దగ్గర నుంచి ఆమ్ని వ్యాన్ తీసుకొని వీళ్ళు వైజాగ్ బయలుదేరుతారు. సో వైజాగ్ బయలుదేరేటప్పుడు ఈ మదన్ అనేవాడు సంజయ్ అనే అతనితో కాంటాక్ట్ చేస్తాడు విత్ రిగార్డ్ టు దిస్ మాల్ ఈ ప్రొడ్యూస్ కావాలి అని. అతను బయలుదేరి వైజాగ్ రీచ్ అయ్యే క్రమంలో మళ్ళీ అక్కడ ఉన్నటువంటి సంజయ్ వీళ్ళని అనకాపల్లికి వెళ్తే అక్కడ మీకు ఇస్తారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అనకాపల్లిలో వీళ్ళకి ఈ బ్యాగ్స్ టూ బ్యాగ్స్ ఈచ్ బ్యాగ్ కన్సిస్టింగ్ ఆఫ్ 15 ఈచ్ బ్యాగ్ కన్సిస్ట్ ఆఫ్ 15 ప్యాకెట్స్ అండ్ ఈచ్ ప్యాకెట్ ఈజ్ వెయింగ్ 2 కిలోస్. సో ఇలాంటివి 30 ప్యాకెట్లు 2 బ్యాగులు 60 కిలోలు ఆ కన్సైన్మెంట్ తీసుకొని వీళ్ళు ఆ దగ్గరలో ఉన్నటువంటి ఆరెంజ్ ట్రావెల్స్కి వెళ్ళి ఇవి హైదరాబాద్కి బుక్ చేయడం జరుగుతుంది. బుక్ చేసిన తర్వాత ఈ ఆమ్నీ వ్యాన్ ఇదే ట్రావెల్స్ వెనకనే అక్కడి నుంచి ఫాలో అవుతూ వస్తూ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంపల్లి దగ్గర వీళ్ళకి అది తీసుకోవాలని తొందర పడి ఇతనితో గొడవ పడడం జరిగింది. సో ఈ తొందర కూడా ఏంటంటే ఇది ఇక్కడే తీసేసుకొని ఆల్రెడీ వీళ్ళు ఎవరినో పార్టీ మాట్లాడుకున్నామని చెప్పి సిరాజ్ చెప్తున్నాడు. సో అతనికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ స్కఫుల్ చేసుకోవడం ఇవన్నీ జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి డ్రైవర్స్ అలర్ట్ అయ్యి కరెక్ట్గా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయడం వల్ల ఈ కేసు డిటెక్ట్ అయింది. దీంట్లో ఇప్పుడు సిరాజ్ కస్టడీలో ఉన్నారు, ఇంట్రోగేషన్ అయింది. సో నౌ వీఆర్ సెండింగ్ హిమ్ ఫర్ ది జుడిషియల్ రిమాండ్. అండ్ ఎవరైతే మెయిన్ దీనికి ప్లాన్ చేశారో అతను పేరు మదన్, అతను అండ్ సంజయ్ వైజాగ్లో వీళ్ళకి ఎవరైతే ప్రొడ్యూస్ అక్కడ అందించాడు అనకాపల్లిలో వీళ్ళిద్దరు కూడా అప్స్టాండింగ్లో ఉన్నారు, యట్ టు బి అరెస్టెడ్. ఇతను మనము మళ్ళీ టీమ్స్ ఆర్ ఫార్మ్ టు గెట్ దీస్ 2 పర్సన్స్. మనం ఎప్పుడైతే మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుంటామో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్.